హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసి రియల్మీ బర్స్ 2 నియోని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో బాక్స్ మీద చూసుకున్నట్టయితే బర్స్ ఎలా ఉన్నాయని ఒక పిక్చరు, అండ్ సైడ్లో చూసుకున్నట్టయితే టాగల్ ఫ్రీ డిజైన్, 90 డిగ్రీస్ ఆడియో జాక్ అండ్ హెచ్డి మైక్ అయితే ఇందులో ఉందని చెప్తున్నారు. అండ్ మరో సైడ్లో చూసుకున్నట్లయితే 12.2 mm డ్రైవర్స్, ఎక్స్టలెంట్ బేస్ అండ్ ఫ్యాషనబుల్ డిజైన్ ఉందని చెప్తున్నారు. సో బాక్స్ మీద ప్రైస్ చూసుకున్నట్లయితే 599 అయితే ఉంది. సో ఇది మనకు 499కి అయితే అవైలబుల్ ఉంది. సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అయితే బాక్స్ సైడ్లో ఉంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయనేది సైడ్లో ఒక స్టిక్కర్ లాంటిది ఇచ్చారు. సో దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ మనకు సో పేపర్ వర్క్ అయితే ఉంది. ఇందులో మనకు యూజర్ గైడ్ ఎలా యూజ్ చేయాలి అనేది సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో కావాలి అనుకున్నట్లయితే మీరు సో పర్చేసి చూసుకోవచ్చు. అండ్ ఒక ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఈ విధంగా బాక్స్లో ఈ యొక్క ఇయర్ ఫోన్స్ అయితే ఫిట్ అయ్యి రావడం జరిగింది. సో అంతే కంటెంట్. సో ఇయర్ ఫోన్స్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇందులో 2 కలర్స్, బ్లాక్ అండ్ సో బ్లూ. సో బ్లూని అయితే నేను బుక్ ఆర్డర్ అయితే చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు సో ఈ యొక్క వైర్ అయితే ఉంది. సో ఒక వైర్ లాంటిది ఇచ్చారు. సో దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఇందులో మనకు ఎల్ షేప్ 3.5 mm జాక్ అయితే ఉంది. సో సిల్వర్ ప్లేటెడే, సో గోల్డ్ ప్లేటెడ్ అయితే కాదు. సో ఈ విధంగా ఉంది. అండ్ వైర్ అయితే ఈ విధంగా ఉంది. సో క్వాలిటీ అయితే చూడడానికి బాగుంది. సో మనకు గ్రిప్ కూడా ఉంది వైర్ అయితే. సో ఇక్కడ మనకు రియల్మీ బ్రాండింగ్ లోగో అయితే ఉంది. సో అండ్ ఇందులో మనకు ఒక మైక్ అండ్ ఒకే బటన్ ఉంది. ఇందులో ప్లస్ అండ్ మైనస్ బటన్ అయితే లేదు. అండ్ ఈ విధంగా డిజైన్స్ అయితే ఉన్నాయి, ఇయర్బడ్స్ డిజైన్స్. సో ఇయర్బడ్స్ మీద ఒక కవర్ లాంటిది ఇచ్చారు. సో దీన్ని నేను సో తీసి చూద్దాం. సో చూడడానికి బాగుంది. సో ఈ విధంగా ఇయర్బడ్స్ అయితే ఉన్నాయి. సో అండ్ ఇయర్బడ్స్కి ఈ విధంగా పైన గ్రిప్ అయితే ఉంది. అండ్ మనకు ఇయర్బడ్స్ పక్కన ఇంకో కవర్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇయర్బడ్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రివ్యూ అయితే చూద్దాం. సో గైస్, ఇప్పుడు మనం ఈ యొక్క రియల్మీ బర్స్ 2 నియో ఇయర్ ఫోన్స్ సంబంధించినటువంటి రివ్యూ గురించి మాట్లాడినట్లయితే, సో ఇయర్ ఫోన్స్ని కూడా నేను ఒక దాదాపు ఒక 1 వీక్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇయర్ ఫోన్స్ అయితే వచ్చి చాలా రోజులు అయింది, అన్బాక్సింగ్ కూడా చేసి కూడా చాలా రోజులు అయితే అయింది. సో నేను ఈ యొక్క ఇయర్ ఫోన్స్ వాడినప్పుడు నేను గమనించినటువంటి అంశాలు అయితే మీకు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సో ఈ యొక్క ఇయర్ ఫోన్స్ అనేవి రియల్మీ బర్స్ 2కి ఒక లోయర్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఇందులో మ్యాగ్నెటిక్ అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్బడ్స్కి మ్యాగ్నెటిక్ అయితే లేదు. సో ఈ యొక్క ఇయర్ ఫోన్స్లో మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే లేవు. అండ్ ఇందులో ఒక కేబుల్ ఆర్గనైజర్ అయితే ఇవి లేదు. సో రియల్మీ బర్స్ 2కి 2 నియోకి తేడా అయితే ఇది. సో ఇంకా మనం దీనికి సంబంధించి ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడినట్లయితే, సో బేస్ అయితే చాలా బాగా వస్తుంది. సో మనకు 12.2 mm డ్రైవర్స్ని అయితే ఇందులో యూజ్ చేశారు. సో మీకు బేస్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ మనకు వోకల్స్ కూడా చాలా క్లియర్గా అయితే వినిపిస్తున్నాయి. సో అదేవిధంగా దీనికి సంబంధించి మనకు బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్లయితే, సో బిల్డ్ క్వాలిటీ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. సో ఈ ఇయర్బడ్స్ సంబంధించినటువంటి డిజైనే చూడడానికి చాలా స్టైలిష్గా అయితే ఉంది. సో నేను చాలా వరకు ఇయర్ ఫోన్స్ అయితే చూశాను. సో వాటికి సంబంధించి ఇయర్బడ్స్ అయితే సో ఓకే ఉంటుంది కానీ, సో దీనికి సంబంధించి బిల్డ్ క్వాలిటీ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. సో డిజైన్ కూడా చూడడానికి కొత్తగా అయితే ఉంది. సో ఇయర్బడ్స్ డిజైన్ అయితే సో మనకు ఇన్ ఇయర్ ఇయర్ ఫోన్స్ కాబట్టి సో మనకు చెవి లోపలికి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎక్స్ట్రాగా వీళ్ళు ఇయర్బడ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో మనకు ఎల్ షేపు 3.5 mm డాంగిల్ని అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు పాకెట్లో పెట్టుకున్నా కానీ వైర్ కట్ అయ్యే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయి. అండ్ ఇయర్ ఫోన్స్ క్వాలిటీ గురించి మాట్లాడితే క్వాలిటీ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా దీనికి సంబంధించి మనకు ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయి అంటే, సో ఇయర్ యొక్క ఇయర్ ఫోన్స్కి నేను 10 out of 8 అయితే ఇస్తాను. సో ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైను, సో మనకు ఆడియో క్వాలిటీ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే బస్ 2కి 2 నియోకి సో మీరు ఈ డిఫరెన్స్ని అయితే గమనించవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 500 రూపీస్ బడ్జెట్లో సో ఈ యొక్క ఇయర్ ఫోన్స్ని అయితే మీరు తీసుకోవచ్చు అనే చెప్పచ్చు. అండ్ ఓవరాల్గా ఇది రియల్మీ బర్స్ 2 నియోకు సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.